హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ఇది ఒక స్పెషల్ వీడియో అనుకోండి, డిఫరెంట్ వీడియో అనుకోండి. జగన్ని బుక్ చేసిన ఆర్కే రోజా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బుక్ చేస్తుంది, ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? మీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం, ఆ లడ్డుకు సంబంధించిన దాంట్లో కల్తీ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే ఈ చర్చలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని పౌరులందరూ కూడా, ముఖ్యంగా హిందూ సోదరులందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్న అంశం ఏంటి అంటే, ఇందులో తప్పు ఎవరిది అని చెప్పేసి. అఫ్కోర్స్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది, అనేక రకాలుగా దానికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్, స్వామీజీలు అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ప్రజలేమనుకుంటున్నారు? ప్రజాభిప్రాయం ప్రధానం కదా ప్రజాస్వామ్యంలో. సో అందుగురించే మీకు అసలు ప్రజలేమనుకుంటున్నారు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అది తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇంతకీ రోజా గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేశారు అని అనడానికి ప్రత్యక్షంగా మీకు నేను చూపిస్తాను. ఇది చూడండి, ఆర్కే రోజా సెలవమణి, ఆవిడే కదా అఫీషియల్ ఛానల్ ఆవిడది. సో ఇక్కడ చూడండి, ఎక్స్ మినిస్టరు ఆర్కే రోజా ఈజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ యాక్ట్రెస్ హూ ఈజ్ ద కరెంట్ మినిస్టర్ ఫర్ అని అంటే ఆ సమయంలో ఆవిడ మినిస్టర్గా ఉన్నారు కదా. సో ఇదంతా చూడండి, మహాద్భుతం, జన్మధన్యం, తెలంగాణ వివాహ వేడుకల మంత్రి రోజా, దేవసేన సమేత, ఇదంతా కూడా ఇక ఆవిడ అఫీషియల్ పేజ్ కాబట్టి ఆవిడకి సంబంధించిన ఏ ఉంటాయి అన్నీ కూడా. ఇది ఓకే. సో ఇప్పుడు మీకు అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ చూపిస్తాను మీకు ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇదిగోండి, వన్ డే ఎగో అంటే ఒక రోజు క్రితం జరిగింది, తిరుమల లడ్డీలో లడ్డు కల్తీలో తప్పు ఎవరిది. ఓకే, సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం దీంట్లో పెడతానికి? సరే, ఆమె కొంచెం అత్యుత్సాహం కాబట్టి, పైగా అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, నీకు ఇప్పటికే ఇంత వయసు వచ్చింది, ఏది గాడిదకు వచ్చినట్టు అని చెప్పేసి రోజా గారు ఎన్నికలకు ముందు మాట్లాడారు, గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. సో ఎంత వయసు వచ్చింది, అంత వయసు వచ్చిందా, సరే అఫ్కోర్స్ ఈవిడ వయసు ఎంత ఏంటి అనేది మనకు అవసరం లేదు, అది ప్రజలకు కూడా అసలు సంబంధం లేదనుకోండి. అయితే ఆ వయసుల గురించి మాట్లాడటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటం, అదేమిటి అంటే చిటికిన వేలు మీద ఇంటికి పెకలేరు, కాలి గోటికి సరిపోలేరు, ఇట్లాంటి డైలాగులన్నీ కూడా ఆవిడే చెప్పింది. ఇంకో డైలాగ్ కూడా వేసిందండి, ఓయ్ ఏంటది, నగరి అడ్డ రోజా గడ్డ చెప్పింది, నగరి అడ్డ రోజా గడ్డ, రోజా గడ్డ నగరి అడ్డ, తర్వాత ఏమో 2024 జగన్ అన్న వన్స్ మోర్. సో ఆ గడ్డ ఏమైందో తెలీదు, ఆ వన్స్ మోర్ ఏమైందో తెలీదు, అవన్నీ గాలిగిపోయినాయి. సరే ఇది ప్రక్క పెట్టేస్తే, ఇప్పుడంతా కూడా చర్చించకుండా దేని గురించి, తిరుపతి స్వామివారి ప్రసాదం గురించి. సో ఇది వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంలో ఇవిడ పోలు పెట్టారు కదా, ఇందులో పవన్ కళ్యాణ్ గారి పేరు, చంద్రబాబు గారి పేరు అంటే పెట్టచ్చు. సో ఎందుకంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు తప్పు ఎవరిది, తిరుమల లడ్డీ కల్తీలో తప్పు ఎవరిది? సో ఇప్పుడు మనం ఓ పని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ కాబట్టి ఆవిడ, సో నేను ఇప్పుడు చంద్రబాబు గారిదే తప్పు అంట మాట వరుస అనుకుందాం, చంద్రబాబు గారిది తప్పు కాబట్టి చంద్రబాబు గారిని క్లిక్ చేశా. అరే ఇది చూడండి, 7% పవన్ కళ్యాణ్ గారు తప్పు అంట, ఆ మహానుభావులు ఎవరు, అది ఓటు వేసిన వాళ్ళు. సరే ఇప్పుడు నేను చంద్రబాబు గారిదే తప్పు అన్నా, 19% వచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అని ఎంత వచ్చిందండి, 74% వచ్చింది. ఇది ఎవరి పేజీ, రోజా గారి పేజీ. ఆవిడ పేజీలో, ఆవిడ పెట్టిన పోల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అన్నారు పోని. ఇక్కడ కామెంట్ సైడ్ కూడా చూద్దాం, ఇదిగో ఏమని రాశాడు, అక్క అడిగి మరీ తిట్టించుకుంటా ఉంది, కదిలించి కొట్టించుకుంటా ఉంటారు, చూసారు ఆ టైప్ అనమాట. ఇదిగో 5 ఏళ్ళు అహంకారం చూసా, ఇప్పుడు మీ భయాన్ని చూస్తున్నాం, అనుభవించండి. పరమ పవిత్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరి తప్పు అనేది దానికి సిద్ధంగా ఉండాలి, అనుభవించడానికి సిద్ధం వచ్చిందండి, సిద్ధం మీకు గుర్తుండే ఉంటుంది, సిద్ధం. వెరీ సిల్లీ క్వశ్చన్, టోటల్ వరల్డ్స్ నోన్ దట్ కల్ప్రిట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ గ్యాంగ్ అని పెట్టారు. ఇది చూడండి, నిజంగా తప్పు జరిగితే మాత్రం దానికి కారణం ఎవరైనా సరే అందరి ముందు ఆ వెంకన్న స్వామి కొండ మీద ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నా, బ్రహ్మాండంగా పెట్టాడు. ఇదిగోండి,
ఈ కల్తీ విషయంలో రోజా గారి పాత్ర కూడా ఉంది, పెద్ద ఆయనతోనే పెట్టుకున్నారు, పుట్టగతులు ఉండవంట. ఈ డైరెక్ట్ రోజా గారికి వేసాడు మరి, అంటే రోజా గారి ఫోటో కూడా అందులో పెట్టాలనే బహుశా. అసలు పవన్ కళ్యాణ్ ఆప్షన్స్లో పెట్టడానికి ఛాన్సే లేదు. ఇది నేను రైజ్ చేసిన క్వశ్చన్. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పెడతారు? పెట్టారు, సరే. అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే. ఈ పోస్ట్ పెట్టడానికి ఎంత సిగ్గు లేకుండా ఉన్నారో సరే, తప్పు చేసే వాళ్ళు ఇంకో పావురాలు గుట్ట అవుతారట. తప్పు చేస్తే వాళ్ళు పావురాలు గుట్టలోకి వెళ్తారట. సీఎం పంది కొవ్వు కేజీ 140 తప్పు. అది రోజా గారిని ఉద్దేశించి ఆవిడ పెట్టేశారు ఎవరో కానీ. సరే, నేను 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అనిపించింది లడ్డు క్వాలిటీ అండ్ ఫుడ్ క్వాలిటీ ఎంతలా తగ్గిపోయింది అని. ఎంత జగన్ క్రిస్టియానిటీ అయితే మాత్రం ఇంతలా మా దేవుడి ప్రసాదాన్ని నాశనం చేయాలా. ఇది ఒకటి. పోల్లో కూడా బయటపడింది ఇప్పటికీ 70% జగన్ తప్పుగా ఓటు వేశారు. అయినా మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావు రోజా, ఇలా పోలు పెట్టడానికి సిగ్గనిపించలేదా? ఇందులో ఏముంది? వెయిట్ అండ్ సీ. అపచారం చేసిన వారికి అందరికీ నిర్వంశం అయిపోతుంది. పతివ్రతలాగా కొండపై కిందకి పైకి చక్కర్లు కొట్టేవే. సారీ, ఈ మా పదాలు నేను చెప్పలేనులే. ఓకే, ఇట్లా. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చాడు పోల్స్లో పెట్టకండి చాలు కదా, మరీ ఎక్కువ చదివినా కానీ మనం చదవలేకపోతున్నాం. ఆ రకంగా ఉన్నాయి కామెంట్స్. సో ఈ విధంగా ఇక్కడ చంద్రబాబు గారిదే తప్పని మనం వేశాం పోని, ఏం జరిగిద్దు అని చూస్తే ఇక్కడ 74% జగన్మోహన్ రెడ్డి గారు తప్పని ప్రజాభిప్రాయం, గుర్తుంచుకోండి. పైగా ఇది ఎవరి పేజీ? రోజా గారి అఫీషియల్ పేజీ. ఇది ఒకటి. ఇక దాని తర్వాత ఇంకొకటి చూద్దాం. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది, ఎవరి పాలనలో తిరుమల బాగుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో మొత్తం మీద 29,000 మంది ఓట్లు వేశారండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగానే తిరుమలలో పాలన బాగుంది అని పెడతా. తిట్టుకోమాకండి, జగన్మోహన్ రెడ్డి గారికే ఫేవర్గా పెడతా. చూద్దాం ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తేనే ఎవరి పాలనలో బాగుంది? చంద్రబాబు గారి పాలనలో బాగుందని 80%. మరలా ఈ పోస్ట్ ఎక్కడది? రోజా గారి అఫీషియల్ పేజ్లోదే. ఇది ఎప్పుడు పెట్టారు? ఇది కూడా 1 డే బ్యాకే. సో ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు కామెంట్స్ చూద్దాం. అడిగి మళ్ళీ తన్నించుకోవడం అంటే ఇది. ఇందాకేమో అడిగి మరీ తన్నించుకోవడం కాదు, ఆ తర్వాత ఇప్పుడు అడిగి మళ్ళీ తన్నించుకోవడం. ఇందాకేమో తన్నించుకోవడం, మళ్ళీ మళ్ళీ తన్నించుకోవడం అన్నమాట. సిబిఎన్ రూలింగ్ ఈజ్ బెస్ట్. ఒక క్రిస్టియన్ సీఎం ఇంకో క్రిస్టియన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి చైర్మన్గా చేస్తే ఆ పాలన ఎలా ఉంటుంది అని అడగక్కర్లేదు, చాలా చండాలంగా ఉంటుంది. కారణం, హిందూ ప్రసాదం తనని క్రిస్టియన్ హిందూ దేవుడికి మంచి ఏ విధంగా చేస్తాడు. ఎగ్జాంపుల్, సుబ్బారెడ్డి భార్య జగన్ రెడ్డి తులాభారంలో జగన్ రక్షక గోవిందా గోవిందా అని స్వామి మన ముందు అరిచిందట. ఏం చెప్తాం ఇంకా? రీడ్ మోర్ అంటే మనం చదవలేం లేక ఇవన్నీ. పిచ్చి ప్రశ్నలు. జగన్ అంత దుర్మార్గమైన పాలన అసలు చూడలేదంటున్నారు ప్రజలు. ఒకసారి ప్రజలు మీ గురించి ఏమి మాట్లాడుతున్నారో వినండి. అందుకని ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఇది. సో అయ్యే బాబోయ్ మతోన్మాదులు 29% ఉన్నారు ఈ సర్వేలో హిందూ సోదరులలో, తస్మత్ జాగ్రత్త. రోజా ఛానల్లో జగన్కి అగెనిస్ట్గా ఓట్స్ వచ్చాయి అదే మనం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తిరుమల బాగున్నదన్న విషయం మాకన్నా మీకే బాగా తెలుసు, కానీ ఒప్పుకోరు, పొగరు మీకు అట. ఒక క్రిస్టియన్ సీఎంగా ఉంటే హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఇది ఇందాక వచ్చింది ఆ టైపే. పాపం అడిగి మరీ తన్నించుకుంటున్న రోజా, ఇది పరిస్థితి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? రోజాకి తను పెట్టిన పోల్లో తన అఫీషియల్ పేజ్లోనే తనకి ఎదురు దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లేదు అని ఏమాత్రం అనుకోవడానికి అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేసింది ఈవిడ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకోటి ఉంది. తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర, క్వశ్చనే అదే. సో అవును కాదు. ఓకే, అవును కాదు అంటే ఇక్కడ ఆప్షన్స్ చూసేసారా? ఫర్ ఎగ్జాంపుల్, అవును అందాం. ఇదిగోండి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగిచ్చి ఇది రైట్ టిక్ మార్కే, ఇది రైట్ అంట. అదే ఇది పెట్టే అనుకోండి రాంగ్ అంట. సో అంటే ఏంటి, ఇక ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా టీడీపీనే అటాకింగ్ అనమాట. ఇక సో అందులో కూడా ఆవిడే కరెక్షన్ కూడా చేశారు, ఇది రైట్. ఏదో జీకేలో క్వశ్చన్ అడుగుతారు కదా. సో ఇట్లాంటి క్వశ్చన్లు మన రోజాకి ఇస్తే బెటర్ ఏమన్నా తెలుసు? ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ఇస్తే మరి ఆమె ఏం ఆన్సర్ పెట్టుద్దు. సో ఇది పరిస్థితి.
దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పోనీ ఇక్కడ కామెంట్స్ చూద్దాం. మరి నువ్వే ఆన్సర్ పెట్టుకుంటే మమ్మల్ని ఎందుకు అడగటం? ఫస్ట్ డే అది కింద రెండు పోల్స్ డిలీట్ చేస్తుంది అని నా పందెం 11 రూపాయలు అంట. 11 సీట్లు వచ్చింది అని 11 రూపాయలు పందెం అంట. తిరుమల లడ్డు ముమ్మాటికి వైసీపీ కుట్ర. గాలి డాష్ వదిలే సర్వే పోస్టులు పెడితే విలువలు ఏవి. కుట్రలో పిహెచ్డీ చేసిన వాళ్ళే కుట్రల గురించి మాట్లాడుతున్నారు. జనాలకి మీ కుట్రల గురించి మీరు తెలియజేయడం సంతోషకరం. తిరుమల తిరుపతి లడ్డు ముమ్మాటికి జగన్ కుట్ర. దానికి అదే కరెక్ట్ ఆప్షన్ పెట్టుకుందిరా అంట. నిన్న పెట్టిన పోలింగ్లో ఉమ్మేసింది సరిపోలేదా? ఇదేం పోల్? తీర్పు కూడా మీరు ఇచ్చుకోండి రా. ఇదే ఇది నేను చదవలేనులే. మీ ఓపుకోండి, మీరు చదువుకోండి. పరుపు వద్ద డిలీట్ చేయి. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఏంటి అంటే, మరి ఈవిడ ఆలోచన ఏంటో, ఏం చేయాలో, ఏమనుకుందో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నిట్టా నిలువునా బుక్ చేసింది. ఇది ఏదో పోలీసులో ఎంక్వైరీయో ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్లు కాదు. ప్రజలు ఏదైతే అనుకుంటున్నారు అనేది ప్రత్యక్షంగా ఆవిడ పోల్స్ పెట్టి తన అఫీషియల్ పేజ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డంగా బుక్ చేసింది అనడానికి ఎంతకంటే ఏమైనా ఉంటుందా? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది అయితే ఇది. మొత్తానికి రోజా గారు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఖాళీగా ఉండలేక పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు పెడతాం వల్ల తిరిగి భూమి ర్యాంగ్ అయ్యి మామూలుగా కాదు ఎటంగ్ లేదా, అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేద్దామని చెప్పేసి ఏమైనా అనుకుంటుందా? మొత్తం ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. సో కాబట్టి ఆయన మీద రివెంజ్ తీసుకోవాలనుకునే ఏమైనా పెడుతుందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఆవిడైతే ఓవరాల్గా పెట్టిన పోస్టుల్లో మామూలుగా దెబ్బలు పడలా. ఆ కామెంట్ చూస్తే ఇక నా మైండ్ పోతుంది. అది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసిన రోజా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.